బ్రేకింగ్ న్యూస్. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీ కొనడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రకాశం బ్యారేజీ వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీని కృష్ణానదిలో వచ్చిన బోట్లు 3 బోట్లు ఢీ కొనడంతో కొంతమేర డ్యామేజ్ అయింది గేట్లకు. ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గేట్లకు డ్యామేజ్ జరగడంతో వాటిని రిపేర్ చేయడం ఇప్పుడు పెద్ద కష్టంగా మారింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రకాశం బ్యారేజ్ ఈ ఫిర్యాదు చేశారు. బోట్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బోట్ల రాకపై అనుమానాలు కూడా ఉన్నాయి, కుట్ర కోణం కూడా ఉంది అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బోట్లు ఒక్కసారిగా రావడంపై ఈ అనుమానాలు ఉన్నాయని బ్యారేజ్ ఈఈ చెప్తున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి అని అంటున్నారు ప్రకాశం బ్యారేజ్ ఈఈ. మరోవైపు శరవేగంగా ప్రకాశం బ్యారేజ్ గేట్ల రిపేర్ పనులు జరుగుతున్నాయి. విరిగిపోయిన గేట్ల స్థానంలో కొత్త ఏర్పాటు చేస్తున్నారు. 6, 67, 68, 69 గేట్ల మధ్య 2 భారీ పడవలు ఇరుక్కుపోయాయి, విరిగిపోయాయి గేట్లు కూడా. ఆ సమయంలో వాటిని రిపేర్ చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్స్ అమర్చే పని శరవేగంగా సాగుతుంది. ప్రస్తుతం కౌంటర్ వెయిట్స్ సంబంధించినటువంటి పనులు చూస్తున్నాం మనం ఒకసారి. ఆల్రెడీ దాదాపు 67, 69 గేట్లకు సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్స్ విరిగిపోవడంతో వాటిని అన్నిటి కూడా నిన్న సాయంత్రం తొలగించారు. ఈ నేపథ్యంలో వాటి స్థానంలో కౌంటర్ వెయిట్స్ని ఐరన్, అంటే ఇంతకుముందు ఇక్కడంతా కాంక్రీట్ కౌంటర్ వెయిట్స్ ఉండే, కానీ ఇప్పుడు అంత సమయం లేదు. ప్రస్తుతానికి ఐరన్తో చేసినటువంటి కౌంటర్ వెయిట్స్ని తీసుకొచ్చారు. వాటిని క్రేన్ల సాయంతో ఇక్కడ 67వ గేటు దగ్గర దీన్ని అమర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి వెల్డింగ్ పనులు కూడా పూర్తి చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తిగా 67, 69 గేట్లలో గేట్లకు సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్స్ విరిగిపోయిన ఈ నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా అమరుస్తున్నారు. మీరు చూస్తున్నటువంటి భారీ క్రేన్ల సాయంతో కౌంటర్ వెయిట్స్ని అమరుస్తున్నారు. ప్రస్తుతానికి ఇవి 4 టన్నుల వరకు వెయిట్ ఉంటుంది. తర్వాత ఈ కౌంటర్ వెయిట్స్ అమర్చిన తర్వాత ఈ వెయిట్ 17 టన్నుల వరకు చేరే అవకాశం కనబడుతుంది. అటువైపు మీరు అటువైపు కూడా క్రేన్ చూస్తున్నారు. ఈ క్రేన్ సాయంతో అటువైపు ఒక క్రేను, ఇటువైపు ఒక క్రేను, 2 క్రేన్ల సాయంతో దీన్ని ఇక్కడ మేము ఈ మధ్యలో మీకు కనబడుతున్నటువంటి ఈ మధ్యలో కౌంటర్ వెయిట్స్ అమరుస్తారు. అక్కడ ఆల్రెడీ కొంత గొలుసులతో అంతా కూడా రెడీ సిద్ధం చేస్తారు కౌంటర్ వెయిట్ అక్కడ తీసుకెళ్ళి పెట్టడానికి. పెట్టిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. వాస్తవంగా ఇది 4 టన్నులు వెయిట్ ఉంది, 17 టన్నుల వరకు వెయిట్ ఉండాలి. ఆ వెయిట్ కోసం ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ హోల్స్లో దీంట్లో ఐరన్ అదేవిధంగా కాంక్రీట్తో కూడినటువంటి మిశ్రమాన్ని దీంట్లో వేస్తారు. 17 టన్నులు వచ్చే వరకు దీని అంతా కూడా నింపుతారు. ముందుగా దీన్ని అక్కడ అమర్చిన తర్వాత దీంట్లో ఐరన్ కాంక్రీట్ సంబంధించిన మిశ్రమాన్ని దాంట్లో వేసి 17 టన్నులు వెయిట్, ఎగ్జాక్ట్గా 17 టన్నులు వెయిట్ వచ్చే వరకు దాన్ని చేస్తారు. అలా వెయిట్ 17 టన్నులు వస్తేనే కౌంటర్ వెయిట్ అనేది నిలబడుతుంది, గేట్లు పైకి కిందకి దించడానికి అనువుగా ఉంటుందని చెబుతూ ఉన్నారు. ఒకసారి ప్రస్తుతానికి చూస్తున్నాము. ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి అక్కడ కౌంటర్ వెయిట్లు పెడతారు. మొత్తం 67, 69 2 గేట్లకు సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్స్ విరిగిపోయాయి కాబట్టి వాటి స్థానంలో 2 తీసుకొచ్చారు. అదనంగా ఇంకొక కౌంటర్ వెయిట్ కూడా తీసుకొచ్చారు. దానికి అది ఎందుకంటే 70వ గేట్ కూడా కొంత డ్యామేజ్ అయిందని చెబుతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడానికి 70వ గేటు కౌంటర్ వెయిట్ని కూడా మార్చే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. శరవేగంగా పనులు చేస్తూ ఉన్నారు. వరద ఉధృతి కూడా కొంత తగ్గడంతో పనులు కూడా శరవేగంగా సాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతుంది. చూడొచ్చు ఇవన్నీ కూడా హైదరాబాద్ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున ఇవి విజయవాడకి చేరుకుంటారు. వీటన్నిటి పనులకు సంబంధించినటువంటి వేగంగా చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రకాశం బ్యారేజీ ఆ రోజు వరదలప్పుడు 2 పెద్ద బోటులు కొట్టుకురావడంతో పూర్తిగా 67, 69 గేట్ల సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్స్ విరిగిపడి గేట్ల మీద పడిపోయినాయి. వాటిని అన్నింటి కూడా వరద కంట్రోల్ అయిన తర్వాత వాటిని తొలగించారు. ఒకసారి అటువైపు మనం వెళ్దాం. అటువైపు వెళ్తే కనుక ఇంకొక కౌంటర్ వెయిట్ అటువైపు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ 2 కౌంటర్ వెయిట్స్ 67, 69 మధ్య అరేంజ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మీరు చూస్తున్నవన్నీ కూడా కౌంటర్ వెయిట్స్కి సంబంధించిన పనులు. ఇక్కడ ఇది 69వ గేటు వద్ద అమర్చడానికి తెచ్చినటువంటి కౌంటర్ గేటు. ఈ కౌంటర్ వెయిట్ ఇక్కడ కూడా అది ముందు 67 అయిన తర్వాత 69 చేసే అవకాశం కనబడుతుంది. 69వ గేటు వద్ద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్. ఒకసారి అటు మీకు ఆల్రెడీ ఇంకో ఎక్స్ట్రా ఇదిగోండి, 3వది కౌంటర్ వెయిట్ కూడా సిద్ధం చేస్తారు. ఎందుకంటే అది 70వ గేటు, అంటే 70వ గేటు దగ్గర ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్ కూడా కొంత డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ ఒకసారి ఇక్కడ చూద్దాము.
ఇది 70వ గేటు కౌంటర్ వెయిట్ బాగానే ఉన్నప్పటికీ ఇది కొంత డ్యామేజ్ అయినట్టు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంత పగులు వచ్చినట్టుగా కూడా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ కౌంటర్ వెయిట్కి సంబంధించిన విషయంలో అదనంగా ఇంకో కౌంటర్ వెయిట్ తీసుకొచ్చి దీన్ని ఒకవేళ దీన్ని ఇది కొరకు ఇబ్బందికరంగా ఉంటే కనుక ఇది చూడవచ్చు. ఒకసారి ఇటువైపు చూస్తే కనుక కొంత అక్కడ ఇరిగిపడింది, లోపల విరిగిపడింది కాబట్టి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందని అనుమానిస్తున్నారు. దానిలో భాగంగానే దీన్ని కూడా ఈ కౌంటర్ వెయిట్ కూడా మాన్యువల్గా తొలగించి తర్వాత ఈ ప్లేస్లో కూడా కౌంటర్ వెయిట్ అరేంజ్ చేసే అవకాశం కనబడుతుంది. అందుకే మొత్తం 3 కౌంటర్ వెయిట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. మరోవైపు ఒక పూర్తిగా ఈ కౌంటర్ వెయిట్స్ పూర్తయిన తర్వాత 4 టన్నులు వెయిట్ ఉంటుంది. 4 టన్నులు వెయిట్ పైకి వెళ్ళిన తర్వాత దాన్ని 17 టన్నులుగా చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పనులు తర్వాత ఈ కౌంటర్ వెయిట్స్ అరేంజ్ చేసిన తర్వాత చేసే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద యుద్ధ ప్రాతిపదికన కౌంటర్ వెయిట్ సంబంధించిన పనులు సాగుతూ ఉన్నాయి. పూర్తిగా దాదాపు 30-40 మంది సిబ్బంది దీనికి సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నమైన ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారు కదా. ఇది 2 భాగాలుగా ఈ కౌంటర్ వెయిట్స్ 2 భాగాలు, అదొకటి ఇదొకటి, మొత్తం 2 భాగాలు తీసుకురావడం. తీసుకొచ్చిన తర్వాత ఇలా మొత్తం 2 మధ్య జాయింట్ చేస్తూ పెద్ద పెద్ద బోల్ట్తో జాయింట్ చేస్తున్నారు. జాయింట్ చేసిన తర్వాత వీటికి వెల్డింగ్ చేసిన తర్వాత వీటిని అక్కడ కౌంటర్ వెయిట్ స్థానంలో అమరుస్తారు. అమర్చిన తర్వాత పూర్తి స్థాయిలో 17 టన్నుల వరకు దాంట్లో మిశ్రమాన్ని అయితే నింపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ చాలా వేగంగానే సాగుతున్నాయి పనులన్నీ కూడా. కన్నయ్య నాయుడు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు కూడా ఇక్కడ సూచనలు చేసి వెళ్ళారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో సాయంత్రం కూడా కన్నయ్య నాయుడు వస్తారని కూడా అధికారులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇవన్నీ కూడా మీకు చూస్తున్నారు, ఇక్కడి నుంచి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. మొత్తం 2 క్రేన్ల సాయంతో 67వ గేటు వద్ద కౌంటర్ వెయిట్ని అరేంజ్ చేయడానికి, దాంట్లో అమర్చడానికి ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. ఈ ఏదేమైనప్పటికీ కౌంటర్ వెయిట్స్ 67, 69 గేట్లకు సంబంధించి కౌంటర్ వెయిట్స్ అమర్చే ప్రక్రియ సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ పూర్తవుతుందని చెప్తున్నారు. పూర్తయిన తర్వాత లోపల ఉన్నటువంటి బోట్లను కూడా బయటకు తీసే ప్రయత్నాలు చేయబోతున్నారు. 7వ నెంబర్ గేటుకు సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్ పనులు చేస్తున్నారు. కౌంటర్ వెయిట్ అరేంజ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. క్రేన్ల సాయంతో 67వ నెంబర్ గేటు వద్ద కౌంటర్ వెయిట్ని అమర్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఒకసారి మీరు దృశ్యాల్లో చూస్తున్నారు, దాదాపు 4.5 టన్నుల వరకు వెయిట్ ఉంది. ఈ వెయిట్ని తీసుకువెళ్ళి అక్కడ కౌంటర్ వెయిట్ స్థానంలో అమరుస్తారు. అమర్చిన తర్వాత దాన్ని పూర్తిగా లోపల ఇంతకుముందు మనం చూపించాం కదా, దానిలో దాదాపు 17 టన్నులు వచ్చే వరకు వెయిట్ని వేస్తారు. ఐరన్తో అదేవిధంగా కాంక్రీట్ మిశ్రమంతో వెయిట్ని అయితే వేస్తారు. తర్వాత పూర్తి స్థాయిలో అది పూర్తిగా అక్కడ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక కౌంటర్ వెయిట్కి సంబంధించిన విషయంలో దాదాపుగా 67, 69 కౌంటర్ వెయిట్, ఈ 2 కౌంటర్ వెయిట్లు అయితే విరిగిపోయిన నేపథ్యంలో ఈ 2 ప్లేసుల్లో ఇప్పుడు కౌంటర్ వెయిట్స్ని అయితే అమరుస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తిగా దాదాపు ప్రకాశం బ్యారేజీకి 11.5 లక్షల ఫ్లడ్ వచ్చిన సందర్భంగా 2 పెద్ద బోట్లు ఇసుకను డ్రెడ్జింగ్ చేసేటువంటి పెద్ద పెద్ద భారీ బోట్లు వచ్చి 67, 69 గేట్ల వద్ద భారంగా తాగడంతో కౌంటర్ వెయిట్లు అయితే విరిగిపోయింది పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ కూడా ముక్కు వాటిలిద్దని భావించారు, కానీ ప్రస్తుతం ఆ కౌంటర్ గేటు వెయిట్కి సంబంధించిన విషయంలో తొలగించి ఆ వెయిట్ని అంతా కూడా తొలగించి ప్రస్తుతం కొత్త కౌంటర్ వెయిట్స్ని అరేంజ్ చేస్తున్నటువంటి చూడవచ్చు. మొత్తం కూడా ఇవి ఐరన్తో చేసినవి. మిగతా ప్రకాశం బ్యారేజ్కి ఉన్న కౌంటర్ వెయిట్స్ అన్నీ కూడా జనరల్గా అంటే మామూలుగా కాంక్రీట్ చేసినవి. ప్రస్తుతం ఈ కౌంటర్ వెయిట్ మాత్రం కాంక్రీట్తో ఐరన్తో చేసినటువంటి కౌంటర్ వెయిట్స్ అరేంజ్ చేస్తారు. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి కాంక్రీట్తో చేయాలంటే దాదాపు 4 రోజులు సమయం పడుతుందని భావించి దానిలో భాగంగానే కౌంటర్ వెయిట్ని ఐరన్తో చేశారు. దాదాపు 4.5 టన్నుల వరకు ఉంటుందని ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ఒకసారి అమరుస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇరిగిపోయినటువంటి కౌంటర్ వెయిట్ ప్లేస్లో దాన్ని పంపించి అటువైపు నుంచి దాన్ని పైకి మళ్ళీ లాగుతారు. లాగిన తర్వాత ఇటువైపు దీన్ని సెట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తిగా నిర్విరామంగా ఈ పనులన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 11.5 లక్షల వరద ఫ్లోటింగ్ రావడంతో పూర్తిగా దాదాపు ప్రమాదంలో పడింది. కానీ అంతకంటే డేంజర్ ఏంటంటే ఒక బోట్లు దాదాపు 2 పెద్ద బోట్లు రావడంతో గేట్లన్నీ కూడా విరిగిపడిన పరిస్థితి మనం చూస్తున్నాము. చాలా జాగ్రత్త సెన్సిటివ్గా ఉంటుంది, ఎందుకంటే చాలా జాగ్రత్తగా అమర్చాల్సే ఉంటుంది. ఏ చిన్న లోపం జరిగినా మొత్తం డ్యాముకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కౌంటర్ వెయిట్స్ అనేవి అరేంజ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి లోపలికి అమర్చిన తర్వాత దాని సాయం వాటిని మీకు కనబడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద గొలుసుల సాయంతో వాటిని తీసి పైకి అరేంజ్ చేసే అవకాశం కనబడుతుంది. పూర్తిగా
కౌంటర్ వెయిట్స్ అమర్చిన తర్వాత కింద గేట్స్ సంబంధించిన చిన్న చిన్న మరమ్మతులు వాటిని చేస్తారు. తర్వాత లోపల ఉన్నటువంటి బోట్లను కూడా తొలగించే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి కౌంటర్ వెయిట్స్ అమర్చే ప్రక్రియ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత 70 నెంబర్ గేట్ కూడా కౌంటర్ గేటు అరేంజ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికి కౌంటర్ వెయిట్ పనులన్నీ సర్వేంగా సాగుతున్నాయి. ట్రైన్ల సాయంత్రం అయితే 67 గేటు వద్ద కౌంటర్ వెయిట్ని అయితే అరేంజ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ భానుతో రాయేష్ ఆర్టీవీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి.